ఈరోజు ఎంతో దూరం నుంచి ముఖ్య అతిథిగా ప్రియా గారిని పిలిచాము. మేడము తన అమూల్యమైన అనుభవాల్ని మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐ నౌ ఇన్వైట్ మిసెస్ ప్రియా చౌదరి గోగినేని గారు టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్. డిసిప్లిన్ మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. క్రమశిక్షణ మాస్టర్ బెత్తంలో లేదు, క్రమశిక్షణ అమ్మ చేతి పట్టుకున్న తెడ్డులోనో గెరిటలోనో లేదు, క్రమశిక్షణ నాన్న బెల్టులో లేదు, మనలో ఉంది. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. ఎప్పుడైతే మనకి మనం ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేసుకుంటామో, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటామో, దాన్ని గీచి కొట్టేవాడు ఎవ్వడు ఉండడు. మనకంటే తోపులు ఎవడు ఉండడు. ఇక్కడ ఒక లక్ష్యం ఉండాలి తల్లి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళల్లో ఒక ఆశయాన్ని, ఒక గోల్ని ఏర్పాటు చేసుకోండి. నేను ఒక ఏం కావాలి, ఒక మంచి కంపెనీలో, ఒక డెల్ కంపెనీలోనో, ఒక ఇన్ఫోసిస్లోనో, ఒక అమెజాన్లోనో నేను ఒక మంచి ఎంప్లాయీగా ఉండాలి. ఆ ఎంప్లాయీ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ఒక సీఈఓ స్థాయిలో ఉండాలి. నేను ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ కావాలి. మా నాన్న ఒక చిన్న పచారీ కొట్టు పెట్టుకున్నాడు, దీన్ని నేను రిలయన్స్ కంపెనీ అంత పెద్దగా నేను దీన్ని తీసుకొని వెళ్ళాలా? ఆశయం పెట్టుకోండి. ఎస్, నేను ఒక పల్లెటూరులో పుట్టాను, ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ కానివ్వండి, వైద్య సౌకర్యాలు లేవు, రవాణా సౌకర్యాలు లేవు, ఇక్కడ నేను అనుకున్నంతగా గొప్పగా ఈ ఊరు లేదు, ఇలాంటి గ్రామాలని బాగు చేయాలి అనంటే నేను ఒక పబ్లిక్ సర్వెంట్ను కావాలి అని ఒక ఆలోచన పెట్టుకోండి. ఏ ఆలోచన పెట్టుకోవాలి? ఐ షుడ్ బికమ్ యాన్ ఐఏఎస్. పెట్టుకోండి గోల్. ఒక వార్త చదివినప్పుడల్లా మన మనసు బాధేస్తుంది. ఈ ఆడపిల్లల్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఆడపిల్లలు ఇలా ఎందుకు అవ్వాలి? ఈ మగవాళ్ళందరూ ఇంతే, వీళ్ళ మీద పగ తీర్చుకుందామని చెప్పి వాడి వెనక బైక్ ఎక్కి వాడితో చాక్లెట్లో, వాడితో ఐస్ క్రీమ్లో, వాడితో షాపింగ్లో చేసుకుని ఏ పోరా అనేటటువంటి జీవితము ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇలాంటి వెదవల్ని కాల్చి పారేసేటటువంటి లైసెన్స్డ్ గన్ నా పాకెట్లో ఉండాలి, నా ఒంటి మీద ఖాకి ఉండాలి. అది నా జీవితం, అది నా లక్ష్యం అని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి బిడ్డ. మీరు న్యాయం దొరకడం లేదు. మీరు ఊర్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు కొట్టుకుంటాని, ఎవరు ఇవాళ కోర్టులకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే న్యాయం అమ్ముడుపోతుంది, న్యాయవాదులు అమ్ముడుపోతున్నారు, న్యాయం అనేది మృగ్యమైపోయింది. ఆ న్యాయాన్ని ఈరోజు మీరు కాపాడకపోతే మీ పిల్లలకి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నతమైనటువంటి న్యాయపరమైనటువంటి జీవితాన్ని కానీ ఒక జీవించడానికి కావలసినటువంటి అవకాశాలను కానీ దొరకవనుకున్న రోజున మీ ఒంటి మీద ఆ నల్ల కోటు ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకోండి. ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు పడేసే బిచ్చం లాంటి ఆ ఉద్యోగాల కోసం కాదు మీరు ఇక్కడ ఉంది బిడ్డ. మీరు పట్టా పుచ్చుకున్న తర్వాత ఐపీఎస్లు కండి, ఐఏఎస్లు కండి, లాయర్లు కండి, జీవితం ఈ దునియాలో దున్నడానికి ఎన్నో ఉన్నాయి మనకి. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగాలు కాదు, యు ఆర్ ఆల్ ఎవ్రీవన్ ఎంటర్ప్రెన్యూర్. అంత గొప్ప శక్తి మీలో ఉంది. నిబద్ధత, నిజాయితీ, యు ఆర్ ఆల్ లీడర్స్. లీడర్స్ నాయకురాల్లాగా ఉండండి, నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకోండి. నాయకులు నాయకత్వపు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? సెల్ఫ్ డిసిప్లిన్తో కూడుకున్నాయి అయి ఉంటాయి. ఒక సభలోకి వస్తున్నారా, మీ ప్లేస్ ఏంటో కూర్చోండి. మీ పక్క వాళ్ళు మాట్లాడుతున్నారా, సైలెంట్గా కూర్చోపెట్టండి. ఇక్కడ ఏదన్నా పని జరగడం లేదా, మీరు కలగజేసుకున్న బాధ్యత తీసుకుని ఆ పని చేయండి. అంతేకాని ఇది ఏదో చెయ్యాలా, ఎవరో వస్తే కానీ చేయాలా? లేదు సార్, ఒక పని మొదలు పెట్టారో. ఇవాళ మనము ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం అనగానే రండి సార్ నేనేం చేయాలి, నా పని ఏంటి చెప్పండి, నేను చేసేస్తా సార్, నేను చెప్పాలి, సీట్లు తుడవాలా తుడవండి, కింద తుడవాలా నేల తుడవాలా తుడవండి, డస్ట్బిన్ తీసుకొచ్చి పెట్టాలా, డస్టింగ్ చేయాలా చేయండి, ఎవ్రీథింగ్ నేనే చేస్తాను సార్. ఎక్కడ చూసినా మీరే ఉండాలా, బాధ్యత ఉండాలా, చూడండి నేను ఎంత గొప్పగా పనిచేశాను అని. బిడ్డా నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఇక్కడ ఈ గడ్డ మీద, ఈ స్టేజ్ మీద, ఈ విద్యాలయంలో మిమ్మల్ని మీరు అడ్మినిస్ట్రేటర్స్గా ప్రూవ్ చేసుకుంటే దునియాలో మిమ్మల్ని కొట్టేటోడు ఎవరు లేడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడి నుంచి మొదలవ్వాలి. యు ఆర్ ఆల్ లీడర్స్, నాట్ ఫాలోయర్స్.
మీరందరూ ఫాలోయర్స్ లాగా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చూడండి ఎలా కూర్చున్నారు. డిసిప్లిన్, బాడీ లాంగ్వేజ్ ఇందాక చూడండి. మీరు మీరే మిమ్మల్ని మీరే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఇందాక ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? యు ఆర్ ఆల్ లీడర్స్. యు ఆర్ ఆల్ గుడ్ 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 సార్. ఈరోజు మన పిల్లలందరూ ఈరోజు నుంచి కొత్త లీడర్స్ తయారయ్యారు. ఎంతమంది లీడర్స్ మీ ముందు ఉన్నారు చూడండి. అడ్రస్ చేయవలసింది మీరే సార్. ఈ లీడర్స్ అందరినీ కూడా, వీళ్ళ భవిష్యత్తునంతా కూడా ఈరోజు మీ చేతుల్లో ఉంది. నిజంగా చెప్తున్నాను తల్లులు, మీ మీ లైఫ్లో కానీ మీ వ్యక్తిగతంగా కానీ నేను ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆ భరోసా నేను మీకు ఇచ్చెళ్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా, మీ యొక్క ప్రొఫెషన్ ఐ మీన్ ఎడ్యుకేషన్లో, మీ చదువులో, మీ సబ్జెక్ట్లో ఏ సమస్యలు ఉన్నా గురువుతో షేర్ చేసుకోండి. గురువుతో షేర్ చేసుకోండి. గురువు అంటే ఒక దిక్సూచి, ఒక చుక్కాని, హీస్ ఎ గైడ్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మీకు పునర్జన్మనిచ్చేటటువంటి, అసలైనటువంటి జన్మను తీసుకునేటటువంటి దేవాలయం అమ్మా ఇది. ఆ జన్మనిచ్చేటటువంటి వాళ్ళు గురువులు. గురువు స్థానం ఎంత పవిత్రమైనదో తెలుసా, ఎంత అద్భుతమైనదో తెలుసా, ఎంత బాధ్యతాయుతమైనదో తెలుసా. కానీ మీరే ఆ గురువుల్ని అందుకోవడం లేదు. ఇవాళ గురువులది తప్పే లేదు. ఎందుకు అంటే మీరు పట్టి పీడించండి. నాకు ఈ సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంది, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళే లోపు, నేను దీంట్లో నిష్ణాతురాలను కావాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ డౌట్స్ క్లియర్ చేయండి. లేదు, నేను పలానా రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను, నాకు ఇక్కడి నుంచి అవకాశాలు కావాలి, ఏ అవకాశాలను నేను ఎలా ఎదుర్కోవాలి అడగండి. భాండాగారం ఎక్కడ ఉంది తీసుకోండి, మీకేం కావాలో. నిజంగా అలాంటి ఆశయం ఉన్న ఒక్క ఆడపిల్ల వచ్చి చూడండి అమ్మా ఇక్కడికి. వాళ్ళని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళని వాళ్ళు త్యాగం చేసి మరి మీకు ఎక్కడ సబ్జెక్టు కావాలా, ఎక్కడ అవకాశాలు కావాలా, ఎక్కడ ఏం కావాలో మొత్తం వెలికి తీసి మీ ముందు ఇట్లా పరుస్తారు వీళ్ళంతా కూడా. తప్పు మీదే, తప్పు మీదే. విద్యాలయాల్లో విద్యను సరిగ్గా అభ్యసించకుండా విద్యాలయం సరిగ్గా లేదు అని అంటే తప్పు మీదే. వ్యవస్థ సరిగ్గా లేదు అంటే తప్పు మీదే. కుటుంబం సరిగ్గా లేదు అంటే తప్పు మీదే. మీరు సరిగ్గా లేరు అంటే కూడా తప్పు మీదే. ఎవ్రీథింగ్ ఈస్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ విదిన్ యూ. మంచైనా చెడైనా, జయమైనా అపజయమైనా, ఉన్నత శిఖరమైన అధఃపాతాళమైన, ఈ ఆలోచనలన్నీ కూడా మీవే. ఏ ఆలోచనలకి ఎరువులేస్తారో, ఏ ఆలోచనలకి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆలోచనల్ని ఇంకా తోడు చేసి పెంచుతారో, తుంచుకుంటారో, ముందుకెళ్తారో, అక్కడే ఉంటారు, మీ ఇష్టం. తల్లి మీరేమి ఉద్యోగాలు చేయక్కర్లేదు, మీరేమో ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వక్కర్లేదు. ఒక మంచి ఇల్లాలుగా నేను ఉండదలుచుకున్నాను, మా నాన్న చదవమన్నాడు కాబట్టి చదువుతున్నా అని అన్నా కూడా ఆ తల్లులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఒక మంచి ఇల్లాలు కండి, ఓర్పు, నేర్పు, ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా సమర్థించుకునేటటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు ఒక కొత్త ఇంటికి ఒక ఇల్లాలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక కుటుంబం కానే కాదమ్మా, అది ఒక వ్యవస్థ. ఆ ఒక్క కుటుంబాన్ని మీరు చాకచక్యంతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి లాక్కొని వస్తే ఆ కుటుంబంలో నుంచి మీరు అవ్వలేనటువంటి ఐపీఎస్లు వస్తారు, మీరు కాలేనటువంటి ఐఏఎస్లు వస్తారు, మీరు తయారవ్వలేనటువంటి రాజకీయ నాయకుల్ని మీరు తయారు చేయగలరు. మీ కుటుంబాన్ని గనక మీరు చక్కగా గనక ఆ కుటుంబాన్ని మీరు సమర్థించుకోగలిగితే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు. ఆ దశగా మీరు ప్రయాణం చేయండి. అక్కడ కూడా మీరు లీడర్గానే ఉండండి. లీడర్ ఎప్పుడు అసూయ ద్వేషాలతో ఉండడు, లీడర్ ఎప్పుడు స్వార్థంతో ఉండడు. స్వార్థంతో ఉండడు కదా అని అన్నీ త్యాగం చెయ్యమని కాదు. త్యాగం ఎప్పుడు ఎవరికి చేయకండి. ఏదైనా ఇష్టంగా ఇవ్వండి, ఇష్టంగా.
త్యాగం చేస్తే బాధ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. ఇష్టంగా ఇచ్చామంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. ఓకే తల్లి, అర్థమైందా? ఏం చెప్తున్నానో అర్థమైందా? ఏం విన్నారు? యు ఆర్ ద ఎస్. ఒక్కటి నేను చెప్తున్నాను, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకు కొన్ని ఆశీర్వాదాలు తప్పకుండా కావాలమ్మా. ఎవరి ఆశీర్వాదాలు? మనల్ని కనిపించినటువంటి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. మనం ఈ జన్మ తీసుకున్నందుకు, ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు, మనకి కనిపించినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనతో ఉందే, ఆ విశ్వం యొక్క ఆశీర్వాదాలు. మనం గొప్పవాళ్ళు అవ్వడానికి మనకు 4 అక్షరం ముక్కలు నేర్పించి ప్రపంచాన్ని మనకు పరిచయం చేసినటువంటి గురువుల ఆశీర్వాదాలు. ఈ 3 ఆశీర్వాదాలని కూడా మనము అందిపుచ్చుకున్నాము అని అంటే, వాళ్ళని ఆ ఆశీర్వాదాలను మనం స్వీకరించాము అంటే, మనం అంద ఎక్కలేనటువంటి ఆ యొక్క పర్వతాలు లేవు, ఆ యొక్క స్థాయిలు స్థానాలు లేనే లేవు. ఆలోచించండి, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నత స్థితికి వెళ్తారా? నేను ఇంతే అనేసి కేవలము ఫ్యాషన్ కోసమో, డ్రెస్సుల కోసమో చిట్చాట్లు చేసుకుంటూ, పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ, ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ, గురువుల్ని నిర్లక్ష్యం చేస్తూ, చదువుని నిర్లక్ష్యం చేస్తూ, ఉన్న టైంను నిర్లక్ష్యం చేస్తూ, ఇవన్నీ నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవడం. డ్రెస్ కోసం 4 రోజులు ఏడిచే పిల్లలు ఉన్నారు ఇంట్లో, కావలసిన డ్రెస్ కొనివ్వడానికి. 4 రోజులు ఏడ్చుకొని ఆ డ్రెస్ వేసుకున్న తరువాత 4 రోజుకి ఏమవుతుంది? ఆ డ్రెస్ ఓల్డ్ ఫ్యాషన్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా బాగా నచ్చాడు, ప్రేమించాలి, ఏదైనా చేసి ప్రేమించేటట్టు చేసుకోవాలి, నా చుట్టూ తిరిగేటట్టు చేసుకోవాలి, నేను చుట్టూ తిప్పుకోవాలి. దానికంటే పక్కనున్న వాళ్ళకంటే గొప్ప బాయ్ ఫ్రెండ్ నాకు ఉండాలా? దానికోసం ప్రయత్నించాం. మన పక్కనున్న ఒక ఆశయంతో కూడుకున్నటువంటి ఒక ఆడపిల్ల బాగా శ్రమించింది, బాగా కష్టపడింది, బాగా చదివింది, ఒక ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు 4 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒకడు ఏమైనా కనకమాల తిప్పావు, తిరిగావు, తిప్పించుకున్నావు, ఆడి పెళ్లి చేసుకున్నావు, ఆడిని ఆడ కూర్చోబెట్టావు. కానీ నీ పక్కన కూర్చునే ఆశయాలతో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక రాజకీయ నాయకురాలు అయ్యి నీ పక్కన ఒక బలగంతో వెళ్తుంది అంటే, ఈ పక్కన నిన్ను చేసుకున్నందుకు వాడు నిన్ను తిట్టుకుంటూ, వాడు చేసుకున్నందుకు నువ్వు తిట్టుకుంటూ నుంచుంటే ఏది ఉన్నతమైనటువంటి ఆలోచన? దేనికోసం మీరు టైం వేస్ట్ చేశారు? క్షణం సుఖాన్ని ఇచ్చేటటువంటివి. శాశ్వతమైనటువంటి సుఖం ఏది? సమాజానికి మన యొక్క బాధ్యతని పంచిపెట్టేటటువంటి వృత్తిని మనం ఎంచుకోవటం ఏదైతే ఉంటుందో, అది మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి గుర్తింపుని, మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి పని. మీరు దాని వైపు అడుగులు వేస్తారో, క్షణికావేశాల వైపు, క్షణిక సుఖాల వైపు అడుగులు వేస్తారో, డెసిషన్ ఈజ్ యువర్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.